కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ ఆలయంలో 4 నెలల క్రితం ప్రారంభించిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు గిరి ప్రదక్షిణ రూపకర్త చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు సురేష్ ఆత్మారం మహారాజ్. సుమారు 150 మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. सूनु वायुपुत्रो महाबल रामेष्ट फलगुण सक पिंगाक्षो अमित विक्रम उदधिक्रमणश्च सीताशोक निवासक लक्ष्मण प्राणदाता च दशग्रीवस्य दर्प आंजनेय स्वामी नाम तलचुकुन्नाम तलचुकुन्नाक प्रयाणम मोदलुपेडिते एलांटि विघ्नालु उंडवु अनि ई योक्क नामाल अर्थम मनं कोंडगट्टु दिगुवन आंजनेय स्वामी सन्निधिलो उन्नाम ఇది 6వసారి గిరి ప్రదక్షిణ భాద్రపద పౌర్ణమి తేదీ ప్రకారం 29 సెప్టెంబర్ 2023 వారం వచ్చేసి శుక్రవారం. అందరికీ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ. మనకి ఏదైనా ఒక పని ఉంటేనే మనం అందరం కలుస్తాం. ఎవరి పనులు వాళ్ళకి నడుస్తాయి దాంట్లో ఎవరికి సందేహం అక్కర్లా. దాని దగ్గర సంపాదన ఉంటుంది, భోజనం ఉంటుంది, సౌకర్యాలన్నీ ఉంటాయి. కానీ సమాజ హితం కోరుతూ చేసే పని వల్ల సమాజం మొత్తం బాగుంటుందనే సుస్పష్టమైన విషయం. దానికోసం ఎన్నో పనులు ఎంతోమంది మహానుభావులు మొదలుపెట్టారు. అలాగే ఇక్కడ కూడా మనందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు ఆంజనేయ స్వామి స్వరూపమే ఈ గిరి ప్రదక్షిణ మనం మొదలుపెట్టాం. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నిన్నటిదాకా ప్రతి గ్రామంలో అద్భుతంగా వినాయకుల్ని పెట్టి నిత్యం పూజ నిర్వహించారు. అది ఎందుకు మొదలు పెట్టారంటే హిందుత్వంలో ఏకాత్మ భావన రావాలి, అందరు కలిసికట్టుగా బయటకు వెళ్ళాలి అనే ఒక అద్భుతమైన సిద్ధాంతం. ఎవరికి వాళ్ళు ఇంట్లో పూజలు చేసుకుంటారు, కానీ గ్రామంలో ఒక వినాయకుని పెడితే గ్రామమంతా అక్కడ కలుస్తారు. ఇంతకుముందు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, కాబట్టి ఆ యొక్క ఆంజనేయ స్వామి వినాయకుల దగ్గరో గుళ్ళ దగ్గరో భజనలు కీర్తనలు జరిగేవి. ఉన్న పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరు అక్కడ చేరి ఊరంతా ఒకటిగా ఉన్నామనే భావన కలిగించేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది నిస్సందేహం, కానీ వినాయకులు కూడా పెరిగారు. ఇప్పుడు చాలామంది అంటుంటారు పొల్యూషన్ పెరుగుతోంది ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఒక పార్ట్ కావచ్చు, కానీ అటువైపు ఎక్కువ దృష్టి పెట్టకుండా మనకున్న మంచి అలవాట్లని మనం ఎలా మార్చుకుందాం. మంచిదే అది, దాన్ని తగ్గించుకోవాల్సిన పనిలా, కానీ కొంత మార్పు. మన వాళ్ళు మంచోళ్ళండి, మనం హిందువులం, చాలా మంచోళ్ళం, మన మంచి కోరుతూనే అందరూ బాగుండాలని కోరుతాం. కాబట్టి మన మార్పు ప్రతిదీ మంచి చేస్తుంది. ఆ మంచిని మనం ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణలో భాగంగా ఆ విషయాల్ని అందరికీ మనం నెమ్మదిగా చెప్తా ఉన్నాం. ఈ గిరి ప్రదక్షిణలో దాదాపు 2000 మంది పైనే ఆ గ్రూపులో యాడ్ అయి ఉన్నారు. ఇప్పుడు 2 గ్రూపులుగా ఆ 2000 మందితో ఇంకా ఎంత బాగా చేస్తే భక్తి మమేకత్వం కలుగుతుంది అనేది మనం ఆలోచించుదాం. చివరిగా ఒక ముక్క చెప్పి నేను పాదయాత్ర ప్రారంభం చేస్తాను. మొన్న మధ్యప్రదేశ్లో ఆదిశంకరాచార్య 108 అడుగుల కాంస విగ్రహం ఆవిష్కరణ జరిగింది. దానికి మేము వెళ్ళడం జరిగింది. అంత పెద్ద విగ్రహం చూస్తే ఎంత ఆనందం వేసింది తెలుసా అండి? ఆహా, ఒళ్ళు పులకరించిపోయింది. నిజంగా చాలామంది గంతులు వేశారు ఆనందంతో, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. ఎందుకు ఇంత ఆనందం? ఆదిశంకరాచార్య 4 పీఠాలు స్థాపన చేసి ధర్మ ప్రచారం చేసి ఏమన్నారు తెలుసా? భక్తి కేవలం భక్తిలాగా ఉంటే సరిపోదు, అంటే మంచి మాటలు చెప్తే మాత్రం సరిపోదు, అవసరమైతే భక్తి అనేది ఉన్మాదంగా మారాలి. భక్తిలో ఉన్మాదత్వం నాగా సాధువులు అర్థమైందండి. తర్వాత అఘోరీ బాబాలు, వీళ్ళకి సొంత కుటుంబాలు ఉండవు, వాళ్ళకి ధర్మం మాత్రమే ముఖ్యం. అలా ధర్మం కోసం ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు. అలా తెగింపు ఒక లక్షణం ఉంది కదా మన హిందువుల్లో, లేదండి. పోతే పోనీ వాడి పాపన వాడే పోతాడు, ఎవడు ఎవడి పాపన పోవట్లేదండి. వాడి పాపం అంతా మన గుర్తుతా ఉంటాడు. నేనే మనుషుణ్ణి, నాదే మతము. ఇదిగో ఈ దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు దేశం చాలా ఇబ్బంది పడుతోంది. ఆయన కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొని తీరాల్సిందే నిస్సందేహం. బజరంగబలి హనుమానకి ఆరో పాదాత ప్రారంభం చేస్తా ఉన్నాం. కొండగట్టు అందరికి జయ జయ రామ.